హాయ్ వ్యూయర్స్, దివ్య కలెక్షన్ లో ఇవాళ మనం పేపర్ సిల్క్ లో విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉండే శారీ చూద్దాం. ఇవి కూడా మనకి సింపుల్ అకేషన్స్ కి చాలా బాగుంటాయండి. అలాగే శారీ వైజ్ గా కూడా మనకి చాలా లైట్ వెయిట్ మెటీరియల్. ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంటాయి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ శారీ చూసుకుంటే కూడా మనం మంచి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ. సో శారీ చూడండి, మనకి మంచి డబుల్ షేడ్ ఉంది శారీ అంతా కూడా. అలాగే మనకి త్రీ సైడ్స్ కూడా శారీకి బ్లూ కాంబినేషన్తో ఒక పైపింగ్ అనేది తీసుకున్నాం త్రీ సైడ్స్ కంటిన్యూషన్గా. మిడిల్ వైజ్ చూస్తే మనకి థ్రెడ్ వర్క్ బంచెస్ అనేది ఒక స్పారో డిజైన్ హైలైట్ చేసుకుంటూ మిడిల్ అంతా కూడా గ్రీన్ కాంబినేషన్తో హైలైట్ చేసాము. సో శారీ అంతా కూడా మనకి హెవీగా వర్క్ ఉంది. అలాగే బీడ్స్ వర్క్ కూడా సేమ్ కాంబినేషన్ ఇవ్వడంతో చాలా అందంగా ఉంటుంది. షోల్డర్కి వచ్చేసి హెవీగా ఉంది. అలాగే ఫ్రిల్ వైజ్ చూడండి, మనకి హాఫ్ డిజైన్ ఉంటుంది వర్క్. సో ఫ్రిల్ వచ్చేసి మనకి పైన వచ్చేసి హాఫ్ ప్లెయిన్ ఉంది, అలాగే హాఫ్ డిజైన్ వచ్చేసి వర్క్ అనేది ఉంటుంది. ఈ శారీకి మనకి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. కాంబినేషన్ వైజ్ మనం బార్డర్ అనేది పైపింగ్ బ్లూ తీసుకున్నాం కాబట్టి అదేవిధంగా కాంట్రాస్ట్గా బ్లౌజ్ అనేది తీసుకున్నాం. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ వైజ్ కూడా. సో చూడండి ఎంత అందంగా ఉంటుంది. ఇలాంటి అందమైన శారీ కాస్ట్ కూడా దివ్య కలెక్షన్ ఓన్లీ 1790 రూపీస్కి ఇస్తుంది. సో ఇందులో కలర్ చాయిస్ ఉన్నాయి, కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కూడా మంచి పీకాక్ బ్లూ అండి. శారీ అంతా కూడా మనకి పీకాక్ బ్లూ శారీ ఉంది. శారీ చూడండి, మనకి బ్లూ కాంబినేషన్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనకి బార్డర్ వైజ్ అనేది రష్ట్ కాంబినేషన్ పైపింగ్గా తీసుకున్నాం. త్రీ సైడ్స్ కూడా మనకి కంటిన్యూషన్గా ఉంటుంది. మిడిల్ వైజ్ చూస్తే మనకి ప్రింట్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ బంచెస్ టైప్లో ఉంది. అలాగే సేమ్ కలర్ కాంబినేషన్తో ఒక బీడ్స్ అనేది కూడా మనం హెవీగా స్టిక్కింగ్ చేయించాం. అలాగే బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్కి మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి కాంట్రాస్ట్గా చాలా అందంగా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1790 రూపీస్కి అవైలబుల్. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ మంచి పింక్ అండి. పింక్కి వచ్చేసి మనం ఎల్లో అనేది పైపింగ్ లాగా తీసుకున్నాం. సో త్రీ సైడ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఎల్లో పైపింగ్ ఉంది. మిడిల్ అంతా కూడా మనకి ఎల్లో పింక్ కాంబినేషన్తో స్పారో అలాగే గ్రీన్ కాంబినేషన్తో లీఫ్ తీసుకున్నాం. మిడిల్లో వచ్చేసి ఒక స్టిక్కింగ్ అనేది పింక్ కాంబినేషన్తో తీసుకోవడంతో చాలా అందంగా ఉంటుంది. త్రోఅవుట్ శారీ కూడా మనకి హెవీ డిజైన్ ఉంది. అలాగే బ్లౌజ్ అనేది కూడా ఎల్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్లు అనేది ఉంటుంది ప్రతి శారీకి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1790 రూపీస్కి అవైలబుల్. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కూడా మనకి మంచి ఎల్లో అండి. ఎల్లోకి వచ్చేసి మనం పింక్ కాంబినేషన్ పైపింగ్ తీసుకున్నాం. సో చూడండి, మనకి పళ్ళు పాటు నుంచి కూడా కంటిన్యూషన్గా వర్క్ అనేది ఉంది. శారీ అంతా కూడా బంచెస్ టైప్లో తీసుకున్నాం. అలాగే మనకి షోల్డర్లో హెవీగా ఉంటుంది. కలర్ వైజ్ చూసుకుంటే కూడా మనకి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్గా పింక్ వస్తుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1790 రూపీస్కి అవైలబుల్. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కూడా మనకి మంచి కలర్ అయితే కలర్ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది. సో శారీ చూడండి, మనకి డబుల్ షేడ్ ఉంది. అలాగే మనకి బార్డర్ అంతా కూడా మనకి గ్రీన్ కాంబినేషన్, సీ గ్రీన్ అనేది పైపింగ్గా తీసుకున్నాం. వర్క్ అనేది యాజ్ ఇట్ ఈస్. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంది. అలాగే బ్లౌజ్ వైజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ ఉంది. మనకి ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1790 రూపీస్కి అవైలబుల్. నెక్స్ట్ కలర్ చూద్దాం. సీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. సో లాస్ట్ వన్ చూసుకుంటే మనకి మంచి సీ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. అలాగే శారీ అంతా కూడా మనకి ఫుల్ హెవీగా ఉంటుంది. శారీ వైజ్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ మెటీరియల్. సో మనకి షోల్డర్కి హెవీగా ఉంది. అలాగే ఫ్రిల్ పార్ట్ చూసుకుంటే హాఫ్ డిజైన్ ఉంటుంది. శారీకి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. మనం పైపింగ్ ఏదైతే తీసుకున్నామో అదే కాంబినేషన్తో బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. సో ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. రేట్ వైజ్ కూడా మనం దివ్య కలెక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం. ఓన్లీ 1790 రూపీస్కి అవైలబుల్. సో చూసారు కదండి ఇలాంటి శారీస్ అన్నీ. దివ్య కలెక్షన్ అడ్రస్ నియర్ గణపతి కాంప్లెక్స్, యూసఫ్గూడ, హైదరాబాద్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.